డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒకరికి జాతకమే లేకున్నా వారు ఏ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మా రిజిస్ట్రీని కలిగి ఉంటారు, ఏ కర్మా రిజిస్ట్రీతో వారు పుట్టుంటారు అన్న విషయాన్ని తెలుసుకుని దానిని మనము నల్లిఫై చేసుకోగలిగితే, మనము తీసుకునే నిర్ణయం కరెక్ట్గా కానీ ఉండగలిగితే మన జీవితము సజావుగా నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ప్రచురించడం జరుగుతాం. సర్వసాధారణంగా పూర్వీకులు అంత లిటరేట్స్ కాదు, కనుక ఇల్లిటరేట్స్గా ఉన్నారు కాబట్టి, ఆ రోజుల్లో చదువు సంధులు లేని వారు కాబట్టి వారి బిడ్డలు పుట్టినప్పుడు వారి యొక్క పుట్టిన తేదీ మరియు సమయ వివరాలని పొందుపరచకపోయినప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒక మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు చదువు సంధ్యలకు కావచ్చు, వివాహానికి కావచ్చు, ఏ ఇతర శుభకార్యాలకి వెళ్ళేటప్పుడు మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే పండితుల్ని కలుస్తాం. ఆ పండితులు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉందా, వారి రాశిచక్రం వేసి చూద్దాము, ఎలాంటి పరిస్థితులు వారికి ఇవ్వబడింది అనేది క్యాల్కులేషన్స్ వేస్తారు. కానీ కొంతమంది మన దగ్గరికి సంప్రదించేటప్పుడు, కరెక్టేనండి కానీ మా నాన్నగారు, మా పూర్వీకులు అంత చదువుకోలేదు కాబట్టి వారు మా యొక్క పుట్టు పూర్వోత్తరాల విషయాల్ని రాసి పెట్టలేదు అని చెప్తుంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీ కుటుంబ పరంపరలో ఇలా ఉన్నారా, అలా ఉన్నారా, మీ నాన్న ఏం చేస్తున్నారు, ఇలాగ చేస్తున్నారంటే వారికి వృత్తిని బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, వారి యొక్క జీవన శైలిని బట్టి వీళ్ళ వంశము ఈ యొక్క గ్రహ కర్మారీషితో కలిగి ఉంది, అనుబంధంగా ఉంది, ఈ కర్మారీషి వీళ్ళకి కరస్పాండింగ్ గా ఉంది అని తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళకి మనం సూచన ప్రమాణాలని, సలహాలని, మార్గదర్శకాలని అందిస్తాం. ఇది ఒక కౌన్సిలింగ్ లాగానే, జ్యోతిష్యం అంటేనే కౌన్సిలింగ్, మార్గదర్శకం, సలహాలు ఇవ్వడం. అంతేకాని ప్రెడిక్షన్ అనేది కరెక్ట్ కాదు. ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ టూల్ ఫర్ ద ప్రెడిక్షన్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ గైడెన్స్ అండ్ సజెషన్స్ అని అంటుంటాం. ఈ ఆస్ట్రాలజీ అనేది దేనికి టూల్ కాదంటే ప్రెడిక్షన్కి, రెమెడీస్కి అయితే టూల్ కాదు. ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఒకరికి జాతకం లేనప్పుడు వారు ఒకవేళ గురుకర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి వారుగా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము? గురుకర్మ రిజిస్ట్రీని తెలియజేసే కొన్ని అంశాలని మీ ముందర పెడతాను. ఒక కుటుంబంలో తిరిగి 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 అదే కుటుంబంలో ఎక్కువగా అబార్షన్స్ జరగడం కావచ్చు, అంటే వివాహం అయిన తర్వాత దాంపత్య అనుకూలత సఫలీకృతం కాకుండా పోవడము, అబార్షన్స్ అవ్వడము, పుట్టిన బిడ్డలు చనిపోవడము, కొన్నాళ్ళకైనా చనిపోవడము, లేదా కడుపులోనే చనిపోయి రావడము,
ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ గానే కడుపులో చనిపోయి బయటికి రావడము, లేదా పుట్టిన కొన్నాళ్ళకి కొన్ని సంవత్సరాలకి చనిపోవడము పుత్ర శోకాన్ని పుత్ర శాపాన్ని ఆ యొక్క సంతానం వల్ల కలిగి విచారంగా జీవించడం, ఇలాంటి కుటుంబాల్లో మనం చూసినట్లయితే కంపల్సరీగా గురుకర్మ రిజిస్ట్రీ అనేది, గురువు యొక్క శాపము సంతాన దోషం అనేది ఉంటుంది. వీరు ఒకరికి బోధించే స్థితిలో ఉంటారు, ఒక ప్రీచర్గా, ఒక ప్రీస్ట్గా, ఒక ఉపన్యాసకుడుగా, ఒక టీచర్గా, ఒక పెద్ద స్థాయిలో ఒకరికి బోధించే విధంగా ఉండేవారు, ఉండేవాళ్ళు పూర్వమంతా. ఒక గ్రామాన్ని ఎడ్యుకేట్ చేస్తుంటారు, కనీసం సంతకాలు పెట్టడానికి కూడా రానటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి, అందులో ప్రజలు వాళ్ళకి సంతకాలు పెట్టడానికి కూడా రాదు. అక్కడ ఎవరైనా ఒకరు వెళ్ళి వారికి ఇలాంటివి నేర్పించగలిగితే ఆ నేర్పించే అతనికి గురుకర్మ ఉంటుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అంటే గురువు యొక్క స్థానంలో అంటే వారికి తెలిసినటువంటి విషయాల్ని చక్కగా వివరంగా విపులంగా వివరించగలిగే నేర్పించగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే గురుకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారికి ఉంటుందని నేను చెప్తున్నాను. దీంతోపాటు ఈ గురుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి రెండు విధాలైన ఎక్స్ట్రీమ్స్ మనం చూడొచ్చు. ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయిలో కానీ ఉంటే వారికి వదే కుటుంబంలో సంతానం లేమి ఏర్పడతాం, మాకు ఎంతో ఉందండి ఆస్తిపాస్తులు, అనుభవించడానికే సంతానం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నటువంటి కుటుంబాలు మనం చూడొచ్చు. ఇదే కుటుంబాలలోనే డబ్బు ఉండదు కానీ పిల్లలు చూస్తే వాళ్ళకి పోషించలేని అంతమంది, అంటే పోషించడానికి కూడాను వీలు కుదరనంత బిడ్డలు ఆ కుటుంబంలో పుడుతూనే ఉంటారు. సంతాన ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇంకొక వైపు చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి డొల్ల, అంటే చాలా తక్కువ స్థాయి ఉంటుంది. ఇలాంటి రెండు ఎక్స్ట్రీమ్స్ ని మనము ఒక కుటుంబంలో కానీ ఒక వంశంలో కానీ చూడగలిగితే ఇది కనబడుతుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ అంటారు చూడండి, అంటే గుండె నొప్పి, హృద్రోగం, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ కానీ, మెదడుకు సంబంధమైన సమస్యలు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఊబకాయం, ఒబేసిటీ ఇలాంటి సమస్యలన్నీ కూడా కలుగుతాయి. అదే నడుము కింది భాగంలో డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలాంటి సమస్యలు, మెదడులో క్లాట్స్ ఫామ్ అవడము ఇట్లాంటివి కూడా ఈ గురుకర్మ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉంటుంది సర్వసాధారణంగా. ఈ విధంగా వీరికి ఈ కర్మారిష్టి ఉంది, దీనిని నల్లిఫై చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఒకరికి బిడ్డలే పుట్టడం లేదు, డబ్బు ఏరాళంగా ఉంది, ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ తోటలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, బాడుగులు చాలా ఎక్కువ డబ్బు వస్తూ ఉంది, పంటలు బాగా పండుతున్నాయి, డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టాలో తెలియనటువంటి స్థితి, కానీ దాన్ని అనుభవించడానికి వారసులే ఉండరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వారికి ఎవరికైతే ఇలాంటి స్థితి ఉందో ఇతరుల యొక్క బిడ్డల్ని మనము తన బిడ్డలుగా భావించడం, పక్కింటి వాళ్ళని కసురుకోకుండా ఉండడం, పక్కింటి వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళకి తన బిడ్డల్లాగా ఆలన పాలన అందించడం, ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ బిడ్డల్ని మనం ఇంట్లో వదిలేసి వెళ్తే ఇప్పుడే వస్తామండి 1 అవర్లో మాకు కొద్దిగా అర్జెంట్ పని పడింది మా బిడ్డలు కొద్దిగా అట్లా చూసుకోమంటే
వాళ్ళని చేదరించుకోకుండా అసహించుకోకుండా వాళ్ళని చూసుకోవడం. మనం చాలా సినిమాల్లోనే కాకుండా నిత్య జీవితాల్లో కూడా చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు. ఒక మగవానికి ఒక స్త్రీకి మ్యారేజ్ అయినప్పుడు 5-6 సంవత్సరాలు బిడ్డలు పుట్టరు. 10 సంవత్సరాలు బిడ్డలు పుట్టకుండా, 15 సంవత్సరాలు బిడ్డలు పుట్టకుండా ఉండి కూడా వాళ్ళ బంధువుల్లో కావచ్చు, లేదా అనాథ శరణాలలో కానీ, లేదా ఒక ఆఫర్ని తీసుకెళ్ళి పెంచుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఒక అడాప్షన్ తీసుకున్నటువంటి బిడ్డను పెంచుతూ ఉంటే ఉన్నపలంగా ఏదో ఒక మెరాకల్ జరిగినట్టుగా ఇంతవరకు 15 సంవత్సరాలుగా బిడ్డలు లేనటువంటి వారికి ఆ తల్లికి మళ్ళీ కన్సీవ్ అయ్యి బిడ్డలు పుట్టడం కూడా మనం చూస్తుంటాం. అంటే అర్థమేమిటి, ఎప్పుడైతే మీరు సరైనటువంటి కర్మను చేస్తారో దీన్నే మనం పరిహారం అంటున్నాం. అంతేగాని పరిహారం అంటే అమాయకంగా మూర్ఖత్వంగా చేసేవి కాదు పరిహారాలు. అంటే మీరు ఏ కర్మారిజిస్ట్తో పుట్టారో ఆ కర్మారిజిస్ట్ని నల్లిఫై చేసుకుంటూ ముందుకెళ్తే అది మనకు పాజిటివ్ చేస్తుంది. వీరికి బిడ్డలు లేరు, దత్తత తీసుకున్నారు, దత్తత తీసుకుని పోషిస్తున్నారు, తన కన్న బిడ్డలాగా చూసుకుంటున్నారు, ఎవరికి రక్తమో తెలియదు ఆ బిడ్డ. పెంచుకుంటా ఉన్నప్పుడు వచ్చిన 1-2 సంవత్సరాల్లోనే ఈ తల్లి, అంటే ఇంతవరకు బిడ్డలు లేనటువంటి ఆ స్త్రీకి మాతృత్వం ఇవ్వడానికి భగవంతుడు పరమాత్ముడు ఈ యొక్క ప్రకృతి అందిస్తుంది. అంటే ఏమిటి, మీరు చేసినటువంటి కర్మ ఫలం మంచిదిగా ఉంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఏమైతే కోరుకొని ఇంతవరకు బాధపడుతున్నారో అది లేకుండా బాధపడుతున్నప్పుడు దాన్ని ఇవ్వడానికి అది ప్రయత్నం చేస్తుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇలాగ ఎన్నో సంఘటనలు మనము నిత్యం చూస్తుంటాం మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ దగ్గర. ఆ తర్వాత వచ్చినటువంటి బిడ్డ భూమిలోకి వస్తే మొదట మనకి ఎలాగైతే బిడ్డ తెచ్చుకున్నాం ఆ బిడ్డను నిర్లక్ష్యం చేసుకోకుండా ఆ బిడ్డను కూడా తన బిడ్డగానే కాపాడుకుంటూ వెళ్తే ఆ కర్మ నల్లిఫై అయిపోతూ వస్తుంది. అప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి, బిడ్డలు పుట్టడం ఉంటుంది, ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఇదే కుటుంబంలో మనం చూడొచ్చు, ఈ గురుకర్మారిష్టి కలిగినటువంటి కుటుంబాల్లో ఆడంబరానికి ఆర్భాటానికి వెళ్ళరు, లోపలే ఆస్తిపాస్తుల్ని చేకూర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇదే కుటుంబంలో ఆర్భాటానికి వెళ్ళి ఆస్తిపాస్తులు లేక కట్టుకున్న ఇళ్ళని స్థలాలని కొన్న స్థలాలని మళ్ళీ కూడా పోగొట్టుకుని తనఖా పెట్టి అంటే బ్యాంకులో జప్తు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఇలా కనబడుతున్నాయి. అంటే మనం ఏం చెప్తున్నామంటే ఒకరికి జాతకమే లేదు కానీ వారి కుటుంబ పరంపరలో వారి వంశ పరంపరలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒకరు బ్యాంకులో పనిచేస్తున్నారు, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారంటే వారి గురుకర్మ ఉంటుంది. ఒక సచివాలయంలో పనిచేస్తుంటారు, ఒక సెక్రటరీగా పనిచేస్తుంటారు, పంచాయతీలో పనిచేస్తుంటారు, బంగారం వ్యాపారం చేస్తుంటారు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు, కిడ్స్ ప్లే ఐటమ్స్ అమ్ముతుంటారు, అదేవిధంగా ఒక లెక్చరర్గా కావచ్చు సఫిస్టికేటెడ్ జాబ్స్లో ఉంటారు, ఒకరికి బోధించే స్థితిలో ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడాను గురుకర్మారిజిస్ట్ ఉంటుంది. కన్సల్టెన్సీని నడుపుతుంటారు, ఏజెన్సీస్ ఉంటాయి వ్యాపారంలో, ఏజెన్సీస్ ఉంటాయి, కన్సల్టెన్సీస్ ఉంటాయి, వీటిని నడుపుతుంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళకి జాతకం లేదు, కానీ కర్మ అనేది వాళ్ళు తెలియకుండా ప్రకృతికి తెలుసు ఎప్పుడు పుట్టిందో మీరు. ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే నువ్వు ఈ కర్మారిజిస్ట్తో పుట్టావు కాబట్టి నువ్వు ఈ వృత్తుల్లోకి తీసుకెళ్లి వదులుతాను నేను, నువ్వు కానీ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటావు, లేదు నేను దీంట్లో వెళ్తానంటే కష్టాలు పెట్టి చివరికైనా కానీ అదే స్థానంలోకి తీసుకెళ్లి వదులుతుంది ఈ కర్మ. అందుకనే కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్, వేర్ ఎవర్ హైడ్, ఎక్కడ దాంకుని ఉన్నా కానీ ఆ కర్మ అనేది మనల్ని ఎత్తుకుంటూ వచ్చి మనకి చేస్తుంది. ఒకవేళ మనం తప్పుడు దారిలో వెళ్తుంటే ఆ కర్మ ప్రతీకారం తీర్చుకుంటానికి మన ముందొచ్చి నిలబడుతుంది. కర్మ విల్
టేక్ ద లార్జెస్ట్ రెవెంజ్ అంటాడు. అంటే అర్థం ఏమిటి, మనము ఏదైతే తప్పిదం చేస్తామో, ఈరోజు చేసిన తప్పిదము అది కాసుకోనుండి ఆ కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మన ముందర వచ్చి నిలబడి ప్రతీకారం తీర్చుకుంటుంది. కాబట్టి మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి, విచారణ బుద్ధితో చేయాలి. ప్రతిదానికి ఇది తలరాతలేండి, ఇది రాసి పెట్టేశారు ఇలాగే జరిగింది అనేది కాదు. అది కూడా నిజమే, కానీ అది ఫైనల్ కాదు. మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా మన బుద్ధి మన మనసు కరెక్ట్గా కానీ సూచించే విధంగా కానీ మనం వెళ్ళగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇలాగా సంతాన దోషం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, హార్ట్అటాక్, లివర్ ప్రాబ్లము, బ్రెయిన్ క్లాట్స్ ఫామ్ అవడం కానీ, ఆ తర్వాత వచ్చి ఇలాంటి యొక్క ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అధికం అవడము, బీపీ పెరగడము, ఇలాంటివన్నిటికీ గురుకర్మని మనం ఆపాదిస్తున్నాం. ఇది నెగిటివ్స్ అయితే పాజిటివ్స్ అని చెప్పాం. గుప్తంగా ఉండి ఏ విషయాన్నైనా కానీ బయటికి బాహాటకంగా చెప్పకుండా డెవలప్ అయ్యేవారు కొంతమంది అయితే ఏమి ఉండదు వాళ్ళ ఇంట్లో, కానీ అన్నీ ఉన్నాయని చెప్పుకొని చివరికి వీధిని పడేవారు మరికొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ఒకరికి జాతకం వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మానసిక పరిస్థితులు, విచారాలు, శోకాలు, దోషాలు కానీ కనబడినప్పుడు వీళ్ళకి గురుకర్మ రిజిస్ట్రీ ఉందని తెలుసుకుని అప్పుడు మనము గురువుల్ని ఆదరించడం. అంటే మనము గురువుల్ని ఆదరించడం అంటే ఏమిటి, మనం ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందరకు వచ్చినటువంటి సాధువులు ఉంటారు, సాధువులు గురువులతో సమానం, మంచి పండితులు గురువులతో సమానం, జ్ఞానులు గురువులతో సమానం. అలాగే మనల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని వారి మన నుండి పొందే జ్ఞానము, మన దగ్గర నుండి తీసుకునే జ్ఞానము అది గురుకర్మను నల్లిఫై చేస్తుంది. మీరు పంచుతున్నారు, అలాంటప్పుడు మీకు గురుకర్మ మీకు దోషాన్ని అది బయటికి తోస్తుంది. మీకు తెలిసిన జ్ఞానము ఏదైనా కావచ్చు, ఏ విద్యలోనే కావచ్చు, ఏ రంగంలోనే కావచ్చు, ఏ విషయాన్నైనా కానీ ఒకరికి నేర్పించగలిగే స్థాయిలో, బోధించగలిగే స్థాయిలో మీరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో సంతానం ఉంటుంది, మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారు, అన్ని విధాలుగా పాజిటివ్ ఇస్తుంది ఈ గురుకర్మ రిజిస్ట్రీ కూడా. పెద్దలని గౌరవించడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రులలో గురువులు ఉంటారు, తల్లి తండ్రి తర్వాతే గురువు. అంటే ఏమిటి, ఇక్కడ తల్లికి తండ్రి తర్వాత గురువు అని చెప్తున్నారు. అంటే ఏమిటి, తర్వాత దైవం. మొదట మనము జన్మనిచ్చినటువంటి తల్లికి, తండ్రికి, తర్వాత గురువుకి, తర్వాత దైవానికి మనము గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఈ వీళ్ళందరిలో కూడా మనం గురుతత్వాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరిలో కూడా గురువు ఉంటాడు. మనకు తెలియని దాన్ని చిన్న పిల్లవాడి నుండి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకు తెలిసిన విషయాన్ని పెద్ద వ్యక్తులు కూడా చెప్పవలసి వస్తుంది. ఇలాగా గురుకర్మ అనేది జాతకం లేకపోయినా కానీ ఒక మనిషిలో ఏ విధంగా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. శుభం.